పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా 6వ స్థానం వృషభ రాశి వారికి అంటే శుక్రుడికి స్వక్షేత్రమే అవుతుంది. అయినప్పటికీ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అందరితో కూడా మంచిని పెంచుకోవాలి, విరోధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే 2 ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి. ఆ గ్రహాలు ఏమిటంటే మీ జన్మరాశికి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో ఉన్న శుక్రుడు, 2 గ్రహాలు కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కారణం ఏమిటంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా శత్రు భయం కలుగుతుంది, శత్రువులు పెరుగుతూ ఉంటారు. మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లే ప్రతివాదులుగా మారటం కానీ ప్రతికూలంగా మారటం కానీ కొద్దిగా శారీరకమైనటువంటి బడలికలు కానీ శారీరకమైన శ్రమ కానీ కలుగుతుంది. అలానే మీ జన్మరాశికి 2వ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది. 2వ స్థానం అంటే మనకు ధనస్థానము, వాక్స్థానము, కుటుంబస్థానం. 2వ కుజుడు యొక్క సంచారం ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి అనుకూలత కలిగిస్తుంది. ఏ విషయాలు అనుకూలత కలిగిస్తుందంటే ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి కలిగిస్తుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. భూ సంబంధమైన వ్యవహారాలలో విజయాన్ని పొందుతూ ఉంటారు. కానీ మాట్లాడేటటువంటి మాట అత్యంత కటువుగా మారుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని విషయాలలో ఆవేశాన్ని అణుచుకోలేకపోవటం వలన సమస్యలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చెయ్యకూడనటువంటి వాళ్ళతోటి, దుర్మార్గులతోటి, దుష్టులతోటి సావాసం చేయటం వలన ఆ సావాసం యొక్క ఫలితం ఖచ్చితంగా వృషభ రాశి వారి మీద పడుతుంది. తద్వారా ప్రతికూలతలు కలుగుతాయి. 2వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కేవలం మీ యొక్క మాటల కారణంగానే 90% వరకు పూర్తయినటువంటి పనులలో కూడా అపజయాన్ని పొందే అవకాశం వస్తుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట తూట లాంటిది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. ఆర్థికంగా అయితే మాత్రం అనుకూలంగా ఉంటుంది. శత్రు నిర్మూలన జరగాలి, శత్రు వృద్ధి జరగకుండా చూసుకోవాలి, అందరితో కూడా మంచిగా ఉండాలి అంటే 2వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క అనుగ్రహం కలగాలి. కుజుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో తెలుసా? మంగళవారం రోజున కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా, లేదా నవగ్రహాలలో ఉండేటటువంటి కుజుడికి మీరు కుంకుమ కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేసినా సరే, ఈ కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటటువంటి చక్కగా కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే 5వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. 5వ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు. ఈ 5వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు మీ జన్మరాశికి ద్వితీయ 5వ స్థానాధిపతి. ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, 5వ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం, పంచమాత్ సంతానం, పంచమాత్ విద్యాస్థానం. అంటే 5వ స్థానం అనేటటువంటిది పూర్వపుణ్యానికి, విద్యకు, సంతానానికి, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి స్థానం. 5వ బుధుడు 10వ తేదీ వరకు స్వక్షేత్రంలో ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి 10వ తేదీ వరకు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా యుక్తిగా, యుక్తితోటి, తెలివితేటలతోటి చేస్తారు. 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దోష నివారణ అంటే కుజుడి ఇచ్చేటటువంటి ఫలితాన్ని కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనను కనుక పెంచుకున్నట్లయితే వృషభ రాశి వారు ఎలాంటి పనైనా సరే బ్రహ్మాండంగా చేయగలుగుతారు. తద్వారా ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి ప్రతిభను కనపరుస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి వృద్ధి కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలతో ఇబ్బంది పడున్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మీ రాశికి 4వ స్థానాధిపతి అయిన రవి కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ యోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ట్రాన్స్ఫర్స్ రావటం కానీ ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడం కానీ జరుగుతూ ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి అనుకూలత కలుగుతుంది. కానీ మీ జన్మరాశిలోనే గురుడు సంచరిస్తున్నాడు. గురుడు 9వ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తున్నాడు. గురుడు వక్రంలో సంచరిస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారనేటటువంటి విషయం ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది. వృషభ రాశి వారికి గురుడు యొక్క వక్రగమనం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయం ఒక వీడియో చేయటం జరిగింది. దయచేసి దాన్ని కూడా చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది. అవి కూడా చూడండి. దానికి సంబంధించినటువంటి కూడా చేయండి. జనరల్గా వకటవ స్థానంలో గురుడు కనుక సంచరిస్తూ వక్రంలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పనులకు కొద్దిగా అంతరాయం కలగటం కానీ కీర్తి ప్రదర్శనలకు భంగం కలగటం కానీ కొద్దిగా అధికమైనటువంటి ఖర్చులు పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక డేవైజ్గా కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ రోజు ఏ విధంగా ఉంటుంది కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే ఏ పని అయితే చెయ్యాలనుకుంటారో దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్య జయమనేటటువంటిది కూడా కలుగుతుంది. కానీ బంధు విరోధాలు కలుగుతూ ఉంటాయి. బంధువులతో సమస్యలు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొద్దిగా సౌఖ్యానికి భంగం కలుగుతూ ఉంటుంది. అంటే అధికమైన శ్రమ కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత 1వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 4వ తేదీ ఉదయం 5 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణచేత మనస్సంతా కూడా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉత్సాహవంతంగా మారుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైన సమస్యలకు చక్కగా పరిష్కారం లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక 4వ తేదీ ఉదయం 5 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:32 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనోపియత చిత్తచాంచల్యం, అంటే చిత్తచాంచల్యం అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం, తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టేబుల్గా ఉండలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన సమస్య ఏంటంటే సోమరితనం, అంటే చేయవలసినటువంటి పనులు సరైన సమయంలో చేయలేక వాయిదా వేయటం వలన, పోస్ట్ పోన్ చేయటం వలన కార్యభంగం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆ రోజులు దాటవచ్చు. 6వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 9వ తేదీ ఉదయం 4:08 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ప్రశాంతమైనటువంటి మనస్సు నిర్మలంగా ఉంచుకోవడానికి కనుక అవకాశం ఏర్పడుతుంది. చక్కగా చేసేటటువంటి ప్రతి పని కూడా శాంతి సహనంతో చేస్తారు. తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. గౌరవం అనేటటువంటి వృద్ధి చెందుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ యశస్సు పెరిగేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది. స్త్రీ మూలకమైనటువంటి ఆనందాన్ని పొందటానికి వృషభ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఆ తర్వాత కనుక పరిశీలిస్తే 9వ తేదీ ఉదయం 4:08 నుంచి 11వ తేదీ ఉదయం 11:37 వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయము. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ప్రయాణాలు చేసేటటువంటి విషయాలు కానీ సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ తేదీ ఉదయం 11:37 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందంతో వృషభ రాశి వారు చక్కటి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.